मोहन छोड़ो गीता यरा तनु रोजु वेल्लेटप्पुडु वच्चेटप्पुडु कोज्जा कॉलेज केल्तोंदी कोज्जा डाक्टर काबोतोंदनी नोटिकोच्चिनट्टुवागी चेयलागेवट एदि इप्पुडु लागु चूद्दां इला बतकनं कंटे चावडं मेलनुकुने मा मध्य एदो साधिंचालने तपनतो उंदिरा तनु చెట్టుకు చీర కట్టిన ఎగేసుకుంటూ వచ్చే మీలాంటి మగాళ్ళు ఉండబట్టే ఎన్ని అవమానాలు మాకు జరుగుతున్నాయి. నీలాంటి వాళ్ళని ప్రాణాలతో వదలడం పడతమ్మా. వద్దమ్మా. అమ్మా. అమ్మా చెప్పండి వినమ్మా. అమ్మా వద్దమ్మా. అమ్మా రాయి కింద పడేయమ్మా. అమ్మా. కాంచనా. రుక్ జావ్. పత్తర్ నీచే డాలో. బోల్ రావునా. బోల్ రావునా పత్తర్ నీచే డాలో. రాయిని కింద పడిమంటున్నాను కదా. దేనికి కట్టుబడను నేను. భాయి మాటకు మాత్రమే కట్టుబడ్డాను. ఎందుకంటే కన్నవాళ్ళే నన్ను కాదనుకున్న తర్వాత ఎన్నిసార్లు చెప్పాలరా నీకు ఇక్కడికి వెళ్లి చావు నీ వల్ల మాకు ఎన్ని అవమానాలు తెలుసా వాచి పెట్టుకోమంటే గాజులు వేసుకుంటాం ప్యాంట్ వేసుకోమంటే లంగా కట్టుకుంటాం పౌడర్ రాసుకోమంటే పసుపు రాసుకుంటాం ఎన్నిసార్లు తిట్టనో ఎన్నిసార్లు కొట్టనో నీలో మార్పు రాదా నాన్న నువ్వు ప్రతిసారి నన్ను కొట్టినప్పుడు నేను ఏదో తప్పు చేసి ఉంటాను అది మార్చుకోవాలని ప్రయత్నించినా మార్చుకోలేకపోతున్నాను నాన్న నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో తెలుసుకోవడానికి నేను బుక్స్ లో నెట్ లో కూడా వెతికి చూశాను నాన్న దాని కారణం హార్మోన్ చేంజెస్ నాన్న ఇందులో నా తప్పేమి లేదు నాన్న దయచేసి నన్ను ఇంటి నుంచి పంపించేయద్దు సిగ్గులేని పని చేసి సైన్స్ ఒకేస్తావా నేను చిన్నప్పుడే హిజ్రాగా మారడం వల్ల కన్నవాళ్ళే నన్ను చెప్పుతో కొట్టి ఇంట్లోంచి తరిమేశారు ఆకలి బాధతో ఊరూరా తిరుగుతున్న నాకు భాయ ఆశ్రయం ఇచ్చాడు ఆయన మాట్లాడే భాష నాకు అర్థం కాకపోయినా నా ఆకలి బాధను అర్థం చేసుకుని ఇంటికి తీసుకెళ్ళాడు क्या है बेटे मेरा बच्चा राय राय चूस्तुन्नाव इंट्लो बात्रूम के वाडु मनलागा कादु मति स्थिमितं सरिगा लेदु नो तीनो तीनो ఎందుకు ఏడుస్తున్నావ్ నేను హిజ్రాగా మారడం వల్ల ఇంట్లోంచి తరిమేశారని చెప్పాను నేను ఒకటి చెప్తాను జాగృతగా విను మగవాడిలా పుడితే శివుడు ఆర్ధనలా పుడితే శక్తి ఇద్దరు కలిస్తే ఉండేలా పుట్టిన నువ్వు అర్ధనారీశ్వరుడు నీ పేరేంటి కార్తీక్ ఈ రోజు నుంచి నీ పేరు కార్తీక్ కాదు కాంచన ఆ రోజు నుంచి నీ భాయ్ ఇంట్లోనే ఉన్నాను కానీ నాలాంటి వాళ్ళని ఈ సమాజం ఎందుకు చులకనగా చూస్తోందని నా మనసు ఎప్పుడు నన్ను ప్రశ్నించేది దానికి కారణం కొంతమంది బజార్లో చప్పట్లు కొట్టి డబ్బులు గుంచడం తప్పుడు పనులు చేయడం వల్లే నేను ఆ దారిలో వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాను భాయ్ ఉన్న పరిస్థితుల్లో నన్ను చదివించమని అడగలేకపోయాను కానీ నేను చదవలేకపోయిన డాక్టర్ చదువుని నాలాంటి ఆశయం ఉన్న ఒక హిజ్రాని వెతికి పట్టుకొని డాక్టర్ని చేసి నా లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాను అప్పుడు నాకు పరిచయం అయ్యిందే గీతగా మారిన కృష్ణ భాయ్ దగ్గరికి తీసుకొచ్చి గీతని చదివిస్తానన్నాను అందుకు భాయి ఒప్పుకున్నాడు కానీ గీతని ఏ స్కూల్లోనూ చేర్చుకోలేదు ఇలాంటి పిల్లల్ని మా స్కూల్లో చేర్చుకుంటే మా స్కూల్ని హిజ్రాల స్కూల్ అంటారు ఆ తర్వాత ఎవ్వరూ తమ పిల్లల్ని ఇక్కడ చేర్చరు సార్ దయచేసి మీరలా మాట్లాడకండి సార్ నేను డాక్టర్ చదవాలని ఎంతో ఆశపడ్డాను కానీ వీలు పడలేదు అందుకే తనని చదివించాలని ఆశపడ్డాను మాలాంటి వాళ్ళకు కూడా ఒక్క అవకాశం ఇవ్వండి సార్ కాదనకండి సార్ కావాలంటే మీ కాళ్ళు పట్టుకొని నేను కాళ్ళు పట్టుకొని బతిమలాడితే ఓకే ప్రిన్సిపల్ ఒప్పుకున్నా తను బాగా చదువుకొని ఇంటర్ వరకు వచ్చింది ఆ రోజు రిజల్ట్ కోసం ఎదురు చూస్తుండగా కాలేజ్ వాళ్ళు నాకు శుభవార్త చెప్పారు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఇక్కడ కూర్చున్న గీతకి ఆ రోజు అడ్మిషన్ ఇవ్వడం కుదరదని చెప్పాను ఒక హిజ్రాకి అడ్మిషన్ ఇస్తే
అందరూ హిజ్రాల స్కూల్ అని ఎగతాళి చేస్తారనే అడ్మిషన్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ఏ గీతకి ఆ రోజు అడ్మిషన్ ఇవ్వనని చెప్పానో ఆ గీతే ఈరోజు ఈ కాలేజీకి పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. భారతదేశ చరిత్రలో ఒక హిజ్రా స్టేట్ లెవెల్లో ఫస్ట్ రావడం ఇదే మొదటిసారి. ఈరోజు మన కాలేజీ పేరు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిందంటే దానికి కారణం మన స్టూడెంట్ గీతే. గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గీత. గీతని డాక్టర్ చేయాలన్నది వాళ్ళ అమ్మగారి కల. ఆ రోజు గీతని స్కూల్లో చేర్చుకోనన్నందుకు ప్రాయశ్చిత్తంగా నేనే స్వయంగా నా సొంత ఖర్చులతో గీతని విదేశాలకు పంపించి ఎంబీబీఎస్ చదవడానికి అన్ని ఏర్పాట్లు చేశాను. Now I call upon Geeta to come on the stage and say a few words. Come on, Geeta. Come on. Namaskaram, sir. Respected chief guest and our principal and my teachers. Chaala santoshanga undi. Naake em maatladalo teliyaledu. Deenantatiki kaaranam ma amme. Amma stage me dekhra. అందరికీ నమస్కారం. జీవితంలో అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే కృతజ్ఞతలు చెప్పడం. ఈరోజు నేను ముగ్గురికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. నేను గీత ఈ స్థితిలో ఉన్నామంటే దానికి కారణం అక్బర్ భాయ్ అండి. ఆయనే గనుక మాకు ఆశ్చర్యం కల్పించకపోయి ఉంటే అనాథలయ్యేవాళ్ళం. అందుకు ముందుగా అక్బర్ భాయ్కి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా. గీతని స్కూల్లో చేర్చుకోకపోయి ఉంటే ఇదేదీ జరిగేది కాదు. తన్ని స్కూల్లో చేర్చుకున్నందుకు, తన డాక్టర్ చదువుకయ్యే ఖర్చంతా భరిస్తానన్నందుకు ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు. చివరికి నా కలని నిజం చేసిన గీతకి కృతజ్ఞతలు చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి నాలో ఉన్న ఆవేదన్ని ఈరోజు మీ ముందు చెప్పాలనుకుంటున్నాను. రోజు వీధిలో కొంచెం 0.5 అని రకరకాల పేర్లతో పిలుస్తూ మమ్మల్ని అవమానించిన మాకు బాధగా లేదు. కానీ మా తల్లిదండ్రులే, మేం వాళ్లతో ఉంటే వాళ్లకు అవమానమని, చచ్చినా పర్వాలేదని మమ్మల్ని ఇంట్లోంచి తరిపేస్తున్నారు. అదే మాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది. నా చిన్నప్పుడు మా అమ్మ నాన్న నా పరిస్థితిని అర్థం చేసుకుని పెంచుంటే ఈరోజు నేను డాక్టర్గా నిలబడేవాడిని. అసలు నేను చేసిన తప్పేంటి? సిగరెట్ కాల్చానా, మందు కొట్టానా, ప్యాకెట్టాడానా, బలదూరుగా తిరిగానా? అలాంటివి చేస్తుంటే తప్పు. ఇలా పుట్టడా నా తప్ప? ఇది భగవంతుడి సృష్టి అండి. నాలాగే ఎన్నో బాధలు పడింది గీత, ఈరోజు సాధించింది. అంతెందుకు? నాట్యకళలో ప్రసిద్ధి చెందిన నర్తకి నటరాజు ఒక హిజ్రాని, ఐటీ రంగంలో దూసుకెళ్తున్న కల్కి ఒక హిజ్రానే, తమిళనాడులో రోజ్, యూపీలో ఎంపీ రేవతి, డాక్టర్స్, ఇంజనీర్స్, సోషల్ వర్కర్స్ అని ఎంతో మంది సాధిస్తున్నారు. మేము సాధించగలమండి. మిమ్మల్ని నేను అడిగేది ఒక్కటే, మీ ఇంట్లో మాలాంటి వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళని ఇంట్లో చికెంటే ఇక్కటి, వాళ్ళని అనాథల్ని చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయకండి. వాళ్ళని మామూలు మనుషులుగా గుర్తించండి. నేను ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. చల్లగా ఉండు గీత. నీ డాక్టర్ చదువు కోసం రాత్రింబవళ్ళు కష్టపడి అన్ని పనులు చేసి 25 లక్షలు బ్యాంకులో దాచిపెట్టాను. కానీ ఇప్పుడు నీ చదువుకయ్యే ఖర్చంతా నీ స్కూల్ భరిస్తోందిగా, ఆ డబ్బు నేను చేయమంటా. నాదొక కోరికమ్మా. ఏంటమ్మా? నేను చదువు పూర్తి చేసుకొని వచ్చి ఒక హాస్పిటల్ కట్టి పేదలందరికీ ఉచితంగా వైద్యం చేయాలని. మంచి ఆలోచనమ్మా, దిగులు పడకు. ఉన్న డబ్బుతో ఓ మంచి స్థలాన్ని కొని పెడతాను. నువ్వు చదువు పూర్తి చేసుకుని వచ్చాక అదే స్థలంలో మంచి హాస్పిటల్ కట్టి అందరికీ ఉచితంగా వైద్యం చేద్దామే. గీత ఆశపడినట్లుగానే ఉచిత వైద్యం అందించే హాస్పిటల్ కట్టడానికి నా దగ్గరున్న 25 లక్షలు పెట్టి ఒక మంచి స్థలం కొన్నాను. ఆ శుభవార్త గీతకు చెప్పాను. గీత కూడా సంతోషించింది. నేను ఆశించినవన్నీ సవ్యంగా జరుగుతున్నందుకు చాలా సంతోషపడ్డాను. అప్పుడు కాంచనా, మీ స్థలంలో ఎవరో బోర్డు బాచి టంటేసి కూర్చున్నారు.
వీళ్ళెవరా కనుక్కో. నా మీద చేసుకుంటావా? నేనేమన్నా చంటి పెట్టినా చంకనెక్కించుకున్నావు? అసలు మగాడి వేనా నువ్వు? వెనక తడుతున్నా, ముందుకొచ్చి కొట్టు. రారా శంకర్ ఇదంతా చేయించాడు, పత్రాలు కూడా అతని పేరును రాయించుకున్నాడు. నన్ను వదిలేయక్క, నన్ను వదిలేయక్క. నేను ఆత్మను సముద్రంలో కలిపేస్తాను. ఆ తాయెత్తు 3 రోజుల వరకు ఓడిపోకుండా చూసుకోండి. పొరపాటున ఓడిందో వెళ్లిపోయిన ఆత్మ మళ్లీ వచ్చి వీణ్ణి పట్టుకుంటుంది. జాగ్రత్త, వస్తా.